కొద్ది రోజులుగా నారా లోకేష్ గారి అంశం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది ఎందుకంటే లాక్డౌన్ తర్వాత నారా లోకేష్ గారిలో వచ్చిన మార్పును ప్రజలందరూ గమనిస్తున్నారు అనేది ప్రజలే కాదు ప్రత్యర్థి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ నేతలు కూడా చాలా క్షుణ్ణంగా గమనిస్తున్నారు అనవసరంగా జీరోగా ఉన్న నారా లోకేష్ని హీరో చేస్తున్నారు అనేది ఆ వైసీపీ నేతలే సోషల్ మీడియాలో ఇప్పుడు కొన్ని ట్రోల్స్ రన్ చేస్తున్నారు ఎందుకు అనవసరంగా హైలైట్ చేస్తున్నారు నారా లోకేష్ని అంటూ అది మంచికి చెప్తున్నారో చెడుకే చెప్తున్నారో లేదంటే చెప్పి కూడా వాళ్ళే లోకేష్ గారిని హీరో చేస్తున్నారు అయితే తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం మీరెవరు మా లోకేష్ బాబుని హీరోని చేయడానికి ఆల్రెడీ లోకేష్ బాబు ఎప్పుడు గ్రీన్ హీరోనే ఆయన మా పార్టీకి బావి తరపు సీఎం అయినా ఆయన హీరో మీరు హీరో చేసేది ఏముంది అనేది వాళ్ళ కౌంటర్ వాళ్ళు ఇస్తున్నారు అయితే తాజాగా ఎందుకు ఈ చర్చ నడుస్తుంది సోషల్ మీడియాలో అంటే గత కొద్ది రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన ట్రాక్టర్ నడుపుతూ ఒక ట్రాక్టర్ పదిహేను మందిని ఎక్కించుకుని పక్కకు ఒరిగిపోవడం దాని మీద సుమోటోగా కేసు నమోదు చేయడం అంటే లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారు అంటూ కేసు నమోదు చేయడం సో ఇటువంటి నేపథ్యంలో అంటే uh, అది చూసి ఏదో ఇగ్నోర్ చేసి లైట్ తీసుకోవాల్సిన విషయాన్ని పెద్దది చేశారు దాంతోనే లోకేష్ గారి మీద ఇప్పుడు యావత్ మీడియాలో చర్చ నడవడం లోకేష్ పేరు పదే పదే సోషల్ మీడియాలో మారుమోగిపోవడం లోకేష్ ఒక హీరో అయిపోవడం ఈ ఘటనతో అనేదే ఇప్పుడు కొంతమంది దీర్ణించుకోలేకపోతున్నారు అందుకే ఈ తరహా ట్రోల్స్ చేస్తున్నారు అనేది కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వినిపిస్తున్న మాట మొత్తానికి అంటే ఇక్కడ జగన్ సర్కారు సీరియస్గా తీసుకోవాల్సిన విషయాలను పక్కన పెట్టేసి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేని విషయాల్ని సీరియస్గా తీసుకొని ప్రత్యర్థి పార్టీ నేతను హీరోయిన్ చేస్తుంది అనవసరంగా అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం వాస్తవానికి అది కూడా నిజం లేకపోలేదు దాంట్లో కూడా అనేది ఎందుకంటే కరోనా టైంలో నిబంధనలను పాటించకుండా అవగాహన లేకుండా ట్రాక్టర్ నడిపారని చెప్పి లోకేష్ మీద కేసులు పెట్టారు వాస్తవానికి దానికి అక్కడే పెద్దగా ఎవరికి ఏం జరిగింది ఏం లేదు లోకేష్ పెట్టిన లోకేష్ గారి మీద ఆ కేసు పెట్టినంత మాత్రం పెద్ద అదే ఇష్యూ ఏం కాదు అది పెద్ద కొంభకోవడం కాదు అవినీతి కుంబకోవడం కాదు అక్కడ ఏమి భారీగా ఏం జరిగిపోలేదు జరగకూడని ఘోరాలు కానీ నేరాలు కానీ ఏం జరిగింది పెరిగిపోలేదు కాకపోతే అనవసరంగా ఏదో లోకేష్ మీద కేసు పెట్టడం కూడా ఒక భూమ్రాంగ్ అయ్యే ప్రమాదం ఉంది తప్ప మించి వైసీపీ ప్రభుత్వం మీద ఒక చెడ్డ పేరు అంటే అందరూ అనవసరంగా ఏముందని అక్కడ కేసు పెట్టేశారు లోకేష్ ఆ చిన్న విషయంలో కూడా టార్గెట్ చేసేశారు అనే ఒక సింపతి క్రియేట్ అయిపోయింది తప్ప మించి ఒరిగేదేమీ లేదు అక్కడ అనవసరంగా బోతద్దలో చూసి దాన్ని పెద్ద చేశారేమో అనేది ఇప్పుడు నెటిజన్ల కామెంట్ మరి కొన్ని కొన్ని విషయాలు అంటే లైక్ మన రఘురామకృష్ణరాజు గారు లాంటి ఇష్యూస్లో అంత లైట్ తీసుకొని ఆయన అంత దారుణంగా విమర్శిస్తుంటే అంత లైట్ తీసుకొని ఒక లోకేష్ గారి విషయంలో మాత్రం ఎంత సీరియస్గా ఎందుకు పూర్తిగా తీసుకున్నారనేది ఆ పార్టీ నేతలకు అందుచక్కిన విషయంగా ఉండిపోయింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి